ఎవరూ ఊహించిన విధంగా ప్రభాస్తో సినిమాని ప్రకటించి వార్తల్లో నిలిచాడు దర్శకుడు ప్రశాంత్ నిల్ ఇప్పుడు మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు అందుకు కారణం విలన్గా మధు గురుస్వామిని ఎంపిక చేయడమే సలార్ సినిమాలో గురుస్వామి నటించనున్నాడన్న వార్తలతో సినీనగర్లో హాట్ డిస్కషన్ మొదలైంది అసలు ఎవరి మధు గురుస్వామి అంటే కన్నడలో స్టార్ విలన్ వజ్రకాయ బజరంగి వంటి సినిమాలతో పాపులర్ అయిన ఈ నటుడు ఇప్పుడు సలార్లో నటిస్తున్నాడు ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా ప్రకటించడమే కాదు తనను ఎంపిక చేసినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు దర్శకుడు ప్రశాంత్ నిల్ సినిమాలో హీరో ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో అదేవిధంగా విలన్ కూడా ఉంటాడు ఇద్దరికీ ఒకటే ప్రాముఖ్యతనిస్తాడు ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో దర్శకుడు చెప్పాడు కూడా తన సినిమాలో విలన్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుందని తెలిపాడు ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ సలార్లో మధు గురుస్వామిని తీసుకున్నాడు నెగిటివ్ షేడ్లో ఈ నటుని మించిన వాడు సౌత్లో లేరంటారు రాక్షసత్వానికే రాక్షసత్వం చూపించే నటనతో కన్నడ ప్రేక్షకులను మనసు దోచాడు గురుస్వామి స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి సినీ నటుడిగా ఎదిగిన ముప్పై ఐదేళ్ల గురుస్వామి మైసూర్లో పుట్టాడు కేజీఎఫ్ టూ సినిమాలోనూ నెగిటివ్ షేడ్ పాత్రలో నటిస్తున్నాడు ఇప్పుడు సలార్లో ప్రభాస్కి విలనిజం చూపించబోతున్నాడట మధు గురుస్వామి తెలుగులో సాక్షన్ సినిమాలో కూడా నటించాడు మరిన్ని సినీ ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం టైమ్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి